నియోజకవర్గ కేంద్రమైన గురజాల శుక్రవారం రాత్రి అయ్యప్ప నామస్మరణతో మార్మోగింది. ఓం ఓం అయ్యప్ప ఓంకార రూప అయ్యప్ప అంటూ భక్తులు పరవశంలో మునిగిపోయారు. గురజాల పట్టణంలోని శ్రీ పాతపాటేశ్వరి అమ్మవారి దేవాలయం ప్రాంగణంలో శబరిమలయను తలపించే విధంగా అరటి బోధలతో మండపాన్ని ప్రత్యేకంగా తయారు చేసి పూజలు నిర్వహించారు. అయ్యప్ప పడిపూజ మండలంలో మొదటిసారిగా నిర్వహించారు. కమిటీ నిర్వాహకుడు కందిమల్ల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో భారీ పడిపూజ మహోత్సవం జరిగింది. పడిపూజలో భాగంగా వినాయక కుమారస్వామి అయ్యప్ప స్వాములకు వివిధ అభిషేకాలను గురుస్వాములు చేపట్టారు. ఈ సందర్భంగా స్వామివారికి 21 రకాల అభిషేకాలను నిర్వహించారు. పడిపూజ కార్యక్రమం సందర్భంగా పలువురు స్వాములు ఆలపించిన భక్తి గీతాలతో భక్తులు తన్మయత్వం చెందారు. కైలాసగిరివాసుని దర్శించుకోవడానికి భక్తులు బారులు తీరారు. శబరిమలను తలపించే విధంగా పూజా కార్యక్రమాలు నిర్వహించారు. స్వాములకు భిక్ష, భక్తులకు తీర్థప్రసాదాలను అందించారు. భజన కార్యక్రమం ప్రాంతాన్ని విద్యుత్ దీపాలతో శోభాయమానంగా అలంకరించారు. ఈ భజన కార్యక్రమానికి భక్తులు వివిధ మాలధారణతో స్వాములు పాల్గొన్నారు. ఈ పడిపూజ మహోత్సవం కార్యక్రమాలను గురుస్వాములు చిలకపాటి బ్రహ్మయ్య, దుర్గాదాసు, కొంగర గురుస్వామి, రంగు శ్రీను, వెంకట్రామిరెడ్డి స్వాములు అంగరంగ వైభవంగా నిర్వహించారు. 18 సార్లు అయ్యప్ప మాల ధరించిన మద్దినేని వెంకటేశ్వర్లు చిన్నబ్బాయి స్వామిని స్వాములందరూ దుస్సాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో అమ్మవారి దేవాలయ కమిటీ చైర్మన్ కనకం ఆదినారాయణ, కమిటీ సభ్యులు, స్వాములు, మహిళలు, భక్తులు పాల్గొన్నారు. శ్రీకృష్ణ పరమాత్మ గురు, శ్రీకృష్ణ పరమాత్మ గురు.